ఆర్టీ ప్రేక్షకులకు నమస్కారం. జిల్లాలో కళ, సేవ, సామాజిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తూ సాటి వారికి స్ఫూర్తిగా నిలుస్తున్న ప్రముఖ వ్యక్తుల సమగ్ర పరిచయ కార్యక్రమం శివంపురి స్టార్స్కు స్వాగతం. ఒక్క చిత్రం 1000 వాక్యాల భావానికి సమానం అన్నది నాకు. ఒక్క వ్యంగ్య చిత్రం నిత్యం సమాజంలో తలెత్తే సామాజిక పరిణామాలపై సున్నితంగా కళాకారుడు సంధించే 1000 పూడభవనాలకు సమానం. నల్లటి గీతలకు చక్కలిగింతలు పెట్టే చిన్న చిన్న వ్యాఖ్యలు జోడించి పాటకుని గిలిగింతలు పెట్టడం ఓ కళాకారుడి కమ్మటి సృజనకు చక్కటి తార్కాణం. ఆ క్రియేటివిటీని గుండె నిండా నింపుకుని వందలాది కార్టూన్తో 3 దశాబ్దాల తరబడి కార్టూన్ వ్యవసాయం చేస్తున్న కళాకారులు మన నెల్లూరీలు కార్టూనిస్ట్ టీవీఎస్ రామప్రసాద్ గారు, మరో కార్టూనిస్ట్ కథా రచయిత శ్రీ బివిఎస్ ప్రసాద్. నల్లగీతలతో తెల్లటి నిజాలను చమత్కారంగా జనం ముందుంచే ఓ అద్భుతమైన కళా ప్రక్రియ. ఆ కళను ప్రవృత్తిగా మార్చుకుని తమ వృత్తితో పాటు కలిసి కొనసాగించిన నెల్లూరీలు, ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ కార్టూన్ చిత్రకారులు టీవీఎస్ ప్రసాద్, బివిఎస్ ప్రసాద్ గారు. సమాజాన్ని ఓ విభిన్న కోణం నుంచి అనుక్షణం గమనిస్తూ చిన్న చిన్న పరిణామాలను, పరిస్థితులను ఒడిసిపట్టి వాటికి తమ చమత్కార పటిమను కలగలిపి చిలిపి గీతలతో చెరిగిపోని జ్ఞాపకాలుగా మార్చే ఈ కళాకారులు సింహపురి ఖ్యాతిని నవ్వించే ప్రతి చిన్న విషయం కోసం ఎదురుచూస్తున్న ప్రపంచానికి బహుమతులుగా అందజేస్తున్నారు. ఆంధ్ర బ్యాంక్ సీనియర్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయిన టీవీఎస్ ప్రసాద్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో మేనేజర్గా పనిచేసి విశ్రాంత ఉద్యోగిగా మారిన బివిఎస్ ప్రసాద్లు తమ వందలాది కార్టూన్లతో తెలుగు భాషలోని అన్ని మ్యాగజైన్లకు నవ్వుల నజరానాలు జతచేశారు. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్ ఏకలవ్య శిష్యులైన ఈ టీవీఎస్, బివిఎస్లు జిల్లా, రాష్ట్ర స్థాయి కార్టూన్ పోటీల్లోనే కాదు అంతర్జాతీయ కార్టూన్ మ్యాగజైన్లలో కూడా స్థానం సంపాదించడం ద్వారా సింహపురి చతురతను ప్రపంచవ్యాప్తం చేశారు. హాబీగా చేపట్టిన కార్టూన్ కళను ప్రస్తుతం సీరియస్గా కొనసాగిస్తూ సామాజిక సేవకు తమ క్రియేటివిటీని అంకితం చేస్తూ కార్టూన్ ప్రక్రియలో కొత్త కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతూ ముందుకు సాగుతున్న ఈ కళాకారుల కళా ప్రస్థానంలో ఎన్నో తీపి జ్ఞాపకాలు. కార్టూనిస్టుగానే కాదు, కథా రచయిత కూడా. తన పెన్ను పవర్ను రోజురోజుకి పెంచుకుంటూ పోతున్న బివిఎస్ ప్రసాద్, విపుల, నవ్య, ఆంధ్రజ్యోతి, విజయ, జ్యోతి, ఆంధ్రజ్యోతి, హాస్యప్రియ, పల్లకి, స్వాతి లాంటి మ్యాగజైన్లతో పాటు ఎన్నో వెబ్సైట్లలో తన కార్టూన్లతో పాఠకులకు చిరునవ్వులను పంచిపెడుతున్నారు. ఆనంద సాగరంలో నవ్వుల పడవలో పయనిస్తున్నారు. ఇక ఆంధ్ర బ్యాంక్ సీనియర్ మేనేజర్గా పనిచేసి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కార్టూనిస్ట్ టీవీ శ్రీరామ ప్రసాద్, 1983లో వ్యంగ్య చిత్ర రచనకు అంకురార్పణ చేసి అటు ఇటుగా 3000 కార్టూన్లు వేయడం ద్వారా తన బొమ్మల బ్రహ్మోత్సవాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. ఏ పత్రికలో శ్రీరామ ప్రసాద్ గారి కార్టూన్లు వచ్చాయి అని చెప్పడం కంటే ఏ తెలుగు పత్రికల్లో, ఏ ఇంగ్లీష్ దినపత్రికల్లో ఆయన కార్టూన్ రాలేదో చెప్పడమే ఈజీ. సామాజిక సమస్యలపై తమ చతురతతో పూలభానాలు సంధిస్తున్న ఈ వ్యంగ్య చిత్రకారుడు చైనా ఇంటర్నేషనల్ కార్టూన్ కాంటెస్ట్లో ఎక్సలెన్సీ అవార్డు, 2012లో రాష్ట్ర స్థాయి కార్టూన్ పోటీల్లో బెస్ట్ కార్టూనిస్ట్ అవార్డును అందుకోవడం ద్వారా నెల్లూరు పేరును కార్టూన్ ప్రపంచానికి తెలియచెప్పగలిగారు. సమాజ పోకడల మీద తమ కార్టూన్లతో తీయటి చురకలంటిస్తూనే సామాజిక చైతన్య కార్యక్రమాలకు తమ గీత రాతలతో కాసింత అండగా నిలుస్తున్న ఈ కళాకారులు తమ సృజన ద్వారా సింహపురి ఖ్యాతిని మరింత పెంచాలని అందరము కోరుకుందాం. కార్టూనిస్ట్ టీవీఎస్ రామప్రసాద్, బివిఎస్ ప్రసాద్ గారి కళా ప్రసాద్. మనం చూసిన ఆ కార్టూనిస్టులు ఇప్పుడు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారు చేస్తున్న కార్టూన్ కల్చర్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్కారం. ఇద్దరు పేర్లు చాలా తమాషగా ఉన్నాయి.
మీరిద్దరు బ్రదర్సా? మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. ఓకే, మీ కార్టూన్ వ్యవసాయం ఎలా సాగుతుంది? మేము ఫ్రీలాన్స్ కార్టూనిస్ట్లు, 30 సంవత్సరాల నుంచి గీస్తూ ఉన్నాం. ప్రజలు పత్రికలు ఆదరిస్తున్నారు. మా వ్యవసాయం సాఫీగా సాగిపోతుంది. దేశం సాఫీగా జరుగుతుంది. జరుగుతుంది. ఎలాంటి వర్షాభావ పరిస్థితులు లేకుండా? వర్షాభావ పరిస్థితులు అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి. కరువు కాటకాలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి ముందుకు పోతున్నాం. వెరీ గుడ్. ఏదైనా వ్యవసాయం మాత్రం బాగా సాగుతుంది. అసలు రామప్రసాద్ గారు, కార్టూన్ అంటే ఏమిటి? అసలు అది ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది? కార్టూన్ దానికి సరి అయిన తెలుగు పదం వ్యంగ్య చిత్రం. వ్యంగ్య చిత్రం అంటే కొంత చిన్న చురక, హర్ట్ కాకుండా. ఎందుకంటే మనం రోజు చూసే సమాజంలో ఎన్నో రకాలైన వ్యక్తులను చూస్తుంటాం, సంఘటనలు చూస్తుంటాం, మన ఇంట్లో జరిగే విషయాలను చూస్తుంటాం, మన పిల్లల గురించి చూస్తుంటాం, మన ముందు తరం వాళ్ళ పెద్దవాళ్ళ గురించి చూస్తుంటాం. వీటన్నిటిలో కూడా అప్పుడప్పుడు మనకు కొంత వ్యంగ్యం గోచరిస్తుంది. ఇది ఇలా ఉండకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది రాజకీయాల్లో కానీ. ఇప్పుడు అలాంటి సంఘటనలను మనం మన మనసుకు తోచినప్పుడు వాటిని వ్యంగ్యంగా ఎవరికి నొప్పి కలిగించకుండా హాస్యాన్ని జోడించి ప్రజలకు అందించడానికి చేసే ప్రయత్నమే కార్టూను. ఈ కార్టూను చూసినప్పుడు ప్రేక్షకుడు కానీ వీక్షకుడు కానీ పాఠకుడు కానీ ఆ సంఘటన ఐడెంటిఫై అవుతాడు. హర్ట్ కాడు కానీ ఐడెంటిఫై అవుతాడు. అంటే అవును, ఇది ఇదాగే జరుగుతుంది కదా, ఇట్లా జరగకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అన్నమాట. అంటే ఒక సెషన్ లాంటిది, ఒక మెసేజ్, ఒక మెసేజ్ ఉంటుంది కార్టూన్లో. అది కార్టూన్కు సమయం. ఇక కార్టూన్ ఎప్పుడు పుట్టింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ కార్టూన్ కళ ఎన్నో శతాబ్దాల నుంచి జరుగుతున్నది. అంటే మన ప్రింటింగ్ ప్రెస్ మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే ఆయన జర్మన్ గూటెన్బర్గ్ ప్రింటింగ్ మిషనరీ అప్పటి నుంచి ఈ కార్టూను అభివృద్ధి చెందుతున్నది. కానీ సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిట్లర్ టైంలో ఇది విస్తృతంగా వ్యాపించింది వెస్ట్రన్ కంట్రీస్లో. ఆయన మీద రోజు రకరకాలైన కార్టూన్లు వివిధ పత్రికల్లో వచ్చేవి. ఆయన హిట్లరు దేనికి భయపడ్డాడు కానీ కార్టూన్కు భయపడేవాడట. అంత పవర్ఫుల్ కార్టూన్. అంత పవర్ఫుల్. అలాగే ఆ టైంలో విస్తృతమైంది కాబట్టి కార్టూను ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు పుట్టింది అని చెప్పడం చాలా కష్టం తొలి కార్టూన్. కానీ తెలుగులో మాత్రం చెప్పగలం. ఏ విధంగా అంటే తలిశెట్టి రామారావు గారు అని ఆయన ప్రథమ కార్టూనిస్ట్ తెలుగులో. ఆయనే 1940లలో కార్టూన్ అనేది తెలుగు పత్రికలకు పరిచయం చేశారు. మరి ప్రసాద్ గారు, ఈ కార్టూన్కి ఉండే ప్రయోజనం మీ మాటల్లో? కార్టూన్కి ప్రయోజనం ముందుగా చెప్పాలంటే నవ్వించడమే. సకిలిగిలి పెట్టడం, నవ్వించడం, ఆనందపరచడం, అదే లక్ష్యంగా పెట్టుకొని ముఖ్యంగా కార్టూన్లు వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే కార్టూనిస్టు దాంతో సంతృప్తి పడడు. అతను తనలో ఉన్నటువంటి, సమాజంలో చూస్తున్నటువంటి విషయాల మీద అవగాహన పట్టు కలిగినప్పుడు అతను తన భావాలని ఇంకా చక్కగా వ్యక్తీకరించాలి, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను కానీ పోకడలను కానీ అతను వ్యాఖ్యానించాలని తెలిసి చొరకలంటించేటటువంటి కార్టూన్లు వేయడం కూడా మొదలు పెడతాడు. అలాంటి కార్టూన్లకి ఒక ఉదాహరణగా నేను ఒక విషయం చెప్పగలను. బాపు గారి అట్ట మీద బొమ్మతో వరకట్నంపై కార్టూనిస్ట్ల సమరం అనేటటువంటి ఒక పుస్తకం వెలువడింది. ఇది ఒక మ్యాట్రిమోనియల్ సంస్థ వారు హైదరాబాద్లో ప్రచురించారు. అందులో 100 మంది కార్టూనిస్టులు
కార్టూన్లు వేశారు, అందులో మా కార్టూన్లు కూడా చోటు చేసుకున్నాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఈ సందర్భంగా. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మరి కార్టూన్ ప్రయోజనం అలా ఉంది, మరి ఇప్పుడు కార్టూనిస్ట్గా తయారవ్వాలి అని నేను అనుకుంటాను, మరి నాకే అర్హతలు ఉండాలి ఒక కార్టూనిస్ట్గా తయారవ్వాలంటే? కార్టూనిస్ట్గా తయారవ్వాలంటే మొట్టమొదటి ఊహాశక్తి, క్రియేటివిటీ. అంటే ఒక కార్టూన్ను ఒక ఐడియా, ఊహాజనితంగా ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకోవడం అనేది చాలా బలమైన పాయింట్. కార్టూన్కు ప్రాణం ఐడియానే, ఊహ. ఇకపోతే ఆ ఊహను బొమ్మల పరంగా చూపడానికి కాస్తో కూస్తో బొమ్మలు గీయడం, చిత్రలేఖనంలో ప్రవేశం ఉండాల్సిన అవసరం లేదు. లేదు చిత్రలేఖనంలో ప్రవేశించాల్సిన అవసరం లేదు. కానీ మనిషికి తల ఎట్టుంటుంది, చేతులు ఎట్టుంటాయి, కాళ్ళు ఎట్టుంటాయి, నిలబడ్డప్పుడు కాళ్ళు ఎట్ట వంగుతాయి, మాట్లాడేటప్పుడు నోరు పెదవులు ఎట్ట తెలుస్తాయి, ఇటువంటి చిన్న చిన్న అవగాహన ఉంటే మీరు ఆర్టిస్టిక్గా బొమ్మ లేకపోయినా ఆ మీరు కార్టూన్లో మెయిన్ యాక్షన్, మీరు వేసే బొమ్మ అందంగా లేకపోయినా యాక్షన్ ఉంటే చాలు. ఆ యాక్షన్ ఇప్పుడు సపోజు ఒక ఆ కార్టూన్లో ఒక వ్యక్తి పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు ఉండడు, మీరు ఫోటోలో లాగా అనాటమికల్గా గీయాల్సిన అవసరం లేదు. మీకు ఆ బొమ్మ చూడగానే వీడు పరిగెత్తి వెళ్తున్నాడు అనిపిస్తే చాలు. అందుకని చిత్రలేఖనంలో చేయి తిరిగి ఉండాల్సిన అవసరం లేదు. శివపురి స్టార్స్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం.